ఓం శ్రీ గురుభ్యో నమః గురువాస్తు యూట్యూబ్ ఛానల్ వీక్షకులందరికీ నమస్కారాలు. ఈరోజు మన ఈ వీడియోలో దిశకు సంబంధించినటువంటి లక్షణాలు, దిశలో ఉండేటువంటి ద్వారములు, ద్వారాలకు సంబంధించినటువంటి అధిదేవతలు, వారి యొక్క లక్షణాల గురించి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. మొత్తం మనకి 16 వీడియోలు రావడం జరుగుతుంది. మొదటిగా మనం ఈ వీడియోలో ఈశాన్యం దిశ గురించి, వాటికి ఈశాన్యం దిశలో ఉండేటువంటి ద్వారాల గురించి, వాటి లక్షణాల గురించి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాము. ముందుగా నా పేరు దుర్గా సాయన. మీకు గల ఎటువంటి వాస్తుపరమైనటువంటి సందేహాల కొరకైనా సరే ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కి కాల్ కానీ వాట్సాప్ కానీ చేసి మీకు గల వాస్తుపరమైనటువంటి సందేహాలకు సజెషన్స్ తీసుకోగలరు. అదేవిధంగా నూతన గృహ నిర్మాణాల ప్లాన్ల కొరకు కూడా సంప్రదించగలరు. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి సజెస్ట్ చేయండి. తద్వారా మీతో పాటు వాళ్ళు కూడా వాస్తుకు సంబంధించినటువంటి సరైన నాలెడ్జ్ తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. టాపిక్లోకి వెళ్ళిపోతే ఈశాన్యం టాపిక్లోకి వెళ్ళేదానికంటే ముందుగా పంచతత్వాలకు సంబంధించి ఉండేటువంటి కలర్స్, షేప్స్ గురించి ఒకసారి తెలుసుకోండి. వాటర్ ఎలిమెంట్, జలతత్వానికి సంబంధించి బ్లూ కలర్ అండ్ బ్లాక్ కలర్ ఉండడం జరుగుతుంది. వేవీ షేప్లో, తరంగాల రూపంలో ఉండడం జరుగుతుంది, తరంగాల ఆకారంలో. అదేవిధంగా ఎయిర్ ఎలిమెంట్, వాయుతత్వానికి సంబంధించి గ్రీన్ కలర్, ఆకుపచ్చ రంగు ఉండడం జరుగుతుంది. రెక్టాంగిల్ షేప్లో ఉంటుంది, దీర్ఘచతురస్రంలో ఉంటుంది. అదేవిధంగా ఫైర్ ఎలిమెంట్, అగ్నితత్వానికి సంబంధించి రెడ్ కలర్, ఎరుపు వర్ణంలో ఉంటుంది, ట్రయాంగిల్ షేప్లో ఉంటుంది, త్రిభుజాకారంలో ఉంటుంది. అదేవిధంగా ఎర్త్ ఎలిమెంట్, భూమితత్వానికి సంబంధించి ఎల్లో కలర్, పసుపు వర్ణంలో ఉంటుంది, స్క్వేర్ షేప్లో ఉండడం జరుగుతుంది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు. అదేవిధంగా స్పేస్ ఎలిమెంట్ వచ్చేసి ఆకాశతత్వానికి సంబంధించి వైట్ కలర్, తెలుపు వర్ణం ఉంటుంది, సర్క్యులర్ షేప్లో ఉండడం జరుగుతుంది. ఇలాగా వృత్తాకారంలో ఈ విధంగా ఉండడం జరుగుతుంది. టాపిక్లోకి వెళ్ళిపోతే ఈశాన్యం, ఈ ఈశాన్యానికి సంబంధించి క్లారిటీ ఆఫ్ మైండ్, విజన్స్, ఐడియాస్కి సంబంధించినటువంటి ప్రదేశము ఈశాన్యము. వాటర్ ఎలిమెంట్, ఈ ఈశాన్యం మొత్తం కూడా వాటర్ ఎలిమెంటు. ఇక్కడ మీరు వచ్చేసి మెడిటేషన్ చేసుకోవటానికి చాలా మంచి ప్రదేశం. ఈశాన్యం ఉండేటువంటి, ఈశాన్యానికి సంబంధించినటువంటి లక్షణాలు వచ్చేసరికి కొత్త ఆలోచనలు కలిగించడము, దూరదృష్టిలు ఇవ్వడము, అదేవిధంగా మానసిక స్పష్టత, మానసిక ప్రశాంతతను ఇవ్వడము, జ్ఞానాన్ని కలగజేయడము, వివేకాన్ని, ప్రేరణను కలగజేయడము, అదేవిధంగా ఉదార స్వభావాన్ని కలగజేయడము ఈ దిశ యొక్క లక్షణాలు. జీవితంలో మనం చేసేటువంటి ప్రతి పనికి సంబంధించినటువంటి విజయాలకు కావచ్చు, చేసేటువంటి పనికి సంబంధించినటువంటి దిశానిర్దేశాలకు సంబంధించి కావచ్చు, ధనపరమైనటువంటి విషయాలకు సంబంధించి కావచ్చు, అన్నిటికీ కూడా ఈశాన్యం అధిక ప్రాధాన్యత వహిస్తూ ఉంటుంది. అదేవిధంగా ఈ దిశలో దోషాలు ఏమైనా ఉంటే మానసిక వ్యాధులు, అంగవైకల్యాలు ఎక్కువగా కలగడానికి, దృష్టి లోపాలు కలగడానికి ఎక్కువగా అవకాశం అనేది ఉంటుంది. ఈ దిశలో ఏమేమి ఉండవచ్చు అంటే ధ్యానం చేసుకోవచ్చు, పూజా రూమ్స్ ఉండొచ్చు, అదేవిధంగా హాల్స్, డ్రాయింగ్ రూమ్స్, హాల్స్ ఉండొచ్చు, అతిథి గృహాలు, గెస్ట్ రూమ్స్ ఉండొచ్చు, అదేవిధంగా భోజనశాలలు, డైనింగ్ హాల్స్, డైనింగ్ టేబుల్స్ ఇక్కడ మనం ఏర్పాటు చేసుకోవచ్చు. వీటి ద్వారా చాలా మంచి ఫలితాలు మనం పొందడానికి అవకాశం ఉంటుంది. ఏమేమి ఉండకూడదు అంటే స్టోర్ రూమ్స్ ఉండకూడదు. స్టోర్ రూమ్స్ ఉండడం వల్ల ఎక్కువగా నేను చూసినటువంటి కేస్ స్టడీస్ సంబంధించి యాక్సిడెంట్స్ అవ్వడం, బ్రెయిన్ డెడ్ అవ్వడం, మెదడు పనితీరు పూర్తిగా ఆగిపోవడం, కోమాలోకి వెళ్ళడం, ఇటువంటి కేస్ స్టడీస్ని ఎక్కువగా అబ్జర్వ్ చేయడం జరిగింది. అదేవిధంగా ఈశాన్యంలో ఉండేటువంటి బాత్రూమ్స్ వల్ల ఎక్కువగా కూడా మెంటల్ డిఫెక్ట్స్ రావడము, అదేవిధంగా ఆత్మహత్యలకు ప్రేరణ కలగడం, ఇటువంటి అంశాలు జరగడానికి అవకాశం ఉంటుంది. మాస్టర్ బెడ్రూమ్ ఈశాన్యంలో ఉండడం వల్ల సంతానానికి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్, సంతానం కలగకపోవడము, ఒకవేళ సంతానం కలిగినా కూడా ఇమ్మెచ్యూర్ బేబీస్ కలగడం అనేది జరుగుతూ ఉంటుంది. ప్రెగ్నెన్సీస్ మిస్క్యారీ అవ్వడానికి కూడా ఎక్కువ పాసిబిలిటీస్ ఉండడానికి అవకాశం ఉంటుంది. ఈశాన్యంలో ఏర్పాటు చేసుకున్నటువంటి వంటగదుల వల్ల యజమానికి కోపము, నిరాశలు ఎక్కువగా ఉండడానికి అవకాశం ఉంటుంది. ఈశాన్యంలో బరువైనటువంటి వస్తువులు మీరు పెట్టడం వల్ల ఎక్కువగా కంటికి సంబంధించినటువంటి సమస్యలు, ఆపరేషన్స్ జరగడం, కొన్ని రకాలైనటువంటి ఆపరేషన్స్, హృదయానికి సంబంధించినటువంటి ఆపరేషన్స్ కూడా కొన్ని సందర్భాల్లో జరగడం ఎక్కువగా నేను చూసినటువంటి సందర్భాలు. వాషింగ్ మిషన్స్ ఈశాన్యంలో ఉండడం వల్ల సరైనటువంటి మానసిక స్పష్టత లేకపోవడం వల్ల సరైనటువంటి డెసిషన్స్ తీసుకోలేకపోవడం కూడా ఎక్కువగా కలిగేటువంటి దుష్ప్రభావాలు. మెట్లు ఈశాన్యంలో ఉండడం వల్ల పిల్లలకు సంబంధించి ఎక్కువగా నేను ప్రాబ్లమ్స్ అబ్జర్వ్ చేయడం జరిగింది. అదేవిధంగా నీటి షాంపులు, బోరు బావులు ఇటువంటివన్నీ ఏమైనా ఉంటే ఎక్కువగా హెడ్కి సంబంధించినటువంటి ఇంజురీస్, ఆపరేషన్స్ ఎక్కువగా జరగడానికి పాసిబిలిటీస్ అనేవి ఉండడం జరుగుతుంది. ఎత్తైనటువంటి చెట్లు కావచ్చు, ఇతరత్ర కన్స్ట్రక్షన్స్ కావచ్చు, ఇంటిని డామినేట్ చేస్తూ ఉండేటువంటి కన్స్ట్రక్షన్స్ కావచ్చు,
ఈశాన్యంలో ఉండకూడదు. ఈ ఈశాన్యంలో వచ్చేసి రెండు ద్వారాలు ఉండడం జరుగుతుంది. మామూలుగానే ప్రతి ఒక్క దిశకు సంబంధించి 8 ద్వారాలు ఉండడం జరుగుతుంది. 4 దిశలకు సంబంధించి 32 ద్వారాలు ఉండడం జరుగుతుంది. ప్రీవియస్ వీడియోలో కూడా మనం అన్ని ద్వారాల గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ ఉన్నాం. తప్పితే ద్వారానికి సంబంధించి ఉండేటువంటి అధిదేవతలకు సంబంధించినటువంటి లక్షణాలు మనం ఎక్కడ ప్రస్తావించుకోవడం జరగలేదు. కాబట్టి ఈరోజు మనం ఈ వీడియోలో వాటి గురించి కూడా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాము. ఈశాన్యంలో ఉండేటువంటి రెండు ద్వారాలు కూడా ఉత్తరంలో ఉండేటువంటి చివరి ద్వారం, తూర్పులో ఉండేటువంటి మొదటి ద్వారం కలిసి మొత్తం ఈశాన్యం భాగం ఉండడం జరుగుతుంది. దితి శిఖి అనేటువంటి ఇద్దరు దేవతలు ఇక్కడ ఉండడం అనేది జరుగుతుంది. దితి అనేటువంటి దేవతకు సంబంధించి యెల్లో కలర్ ఉండటము, అదేవిధంగా శిఖి అనేటువంటి దేవతకు సంబంధించి రెడ్ కలర్ ఉండడం ఇక్కడ జరుగుతుంది. దితి అనేటువంటి దేవత గురించి వస్తే, దితి అనేటువంటి దేవత అసురులకు సంబంధించినటువంటి తల్లిగా అభివర్ణించడం జరిగింది. అదేవిధంగా దితి అనేటువంటి దేవత జ్ఞానానికి సంబంధించి, దూరదృష్టికి సంబంధించి, ఉదార స్వభావానికి సంబంధించినటువంటి లక్షణాలు ఎక్కువగా కలిగి ఉంటుంది. అదేవిధంగా మనం జీవితం యొక్క అర్థము పరమార్థము తెలియజేయడానికి, తెలుసుకోవడానికి శక్తినిచ్చేటువంటి దేవత ఈ దితి అనేటువంటి దేవత. క్లారిటీ ఆఫ్ మైండ్ కావచ్చు, మనకి ఏమి కావాలి, మనకు కావాల్సినటువంటి దానికోసం మనం ఏమి చేయాలనేటువంటి శక్తినిచ్చేటువంటి దేవత కూడా ఈ దితి అనేటువంటి దేవత. ఈ దేవత ప్రదేశంలో, ఈ అధిష్టాన దేవత ఉన్నటువంటి ప్రదేశంలో ద్వారం ఉండవచ్చా అంటే కొన్ని సందర్భాల్లో ఉండడం అనేది జరుగుతూ ఉంటుంది. ఎక్కువగా బిజినెస్ మ్యాన్స్కి ఈ ప్రదేశంలో ద్వారం ఇవ్వడం జరుగుతుంది. హై బ్యాంక్ బ్యాలెన్స్ ఉండడానికి అవకాశం ఉంటుంది ఈ ద్వారం వల్ల. అదేవిధంగా స్త్రీ ఆధిపత్యం ఉండడానికి, ఆధ్యాత్మికత పెంపొందించడానికి ఈ ద్వారం ఎక్కువగా ఉపయోగపడుతుంది. అయితే ధనం అనేది అప్పు రూపేణా కావచ్చు, సంపాదన రూపేణా కావచ్చు, ఏ విధంగా అయినా సరే మనకి ఎప్పుడు కూడా ధనం అనేది మాత్రం ఉండడానికి అయితే చాలా రకాల పాసిబిలిటీస్ అయితే ఉండడానికి అవకాశం ఉంటుంది. ఓవరాల్గా అయితే ఈ దితి అనేటువంటి ప్లేస్లో ద్వారం అయితే ఉండవచ్చు. అదేవిధంగా ఈశాన్యంలో ఉండేటువంటి ఇంకొక ద్వారము, ఇంకొక దేవతకు సంబంధించి శిఖి అనేటువంటి దేవత. ఈ దేవతకు సంబంధించి ఉండేటువంటి లక్షణాలు ఏంటి అని అంటే, మొదటగా ఈ దేవత వచ్చేసి శివుడి యొక్క మూడవ కన్నుగా అభివర్ణిస్తారు. అదేవిధంగా ఈ శిఖి అనేటువంటి దేవతని ఒక యోగిగా మనం అబ్జర్వ్ చేయొచ్చు. అదేవిధంగా అగ్ని యొక్క, లేదంటే మండుతున్నటువంటి జ్వాల యొక్క కొనభాగంగా కూడా ఈ శిఖిని అభివర్ణించడం జరుగుతుంది. అదేవిధంగా కాంతి కిరణం యొక్క రేఖను కూడా ఈ శిఖిగా అభివర్ణించడం జరుగుతుంది. మనకు ఉండేటువంటి ఆలోచనలు కార్యరూపం దాల్చాలంటే ఈ శిఖి అనేటువంటి దేవత యొక్క అనుగ్రహం మనకి ఉండాలి. లేదంటే మనకు కావలసినటువంటి మనకి ఏదైనా సరే ఆ పనులన్నిటికి సంబంధించి స్ట్రక్ అయిపోవడం ఎక్కువగా జరుగుతూ ఉంటుంది. ఏదైనా సరే సృష్టించడము, ఉత్పత్తిని ఇవ్వడము, సేవలు అందించడము ఈ దేవతకు ఉండేటువంటి ప్రధాన లక్షణాలు. అయితే ఇక్కడ దోషం ఉంటే దాదాపుగా కూడా ఏ పనులు కూడా జరగవు. ప్రతి ఒక్క పని కూడా కార్యరూపం దాల్చదు, మధ్యలోనే ఆగిపోవడం అనేది జరుగుతుంటుంది. ఇక్కడ ఏదైనా దోషం ఉంటే మానసిక వ్యాధులు, అదేవిధంగా మానసిక వ్యాధులు ఎక్కువగా కలగడానికి అవకాశం ఉంటుంది. కళ్ళకు సంబంధించినటువంటి, దృష్టి దోషాలకు సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఉండడానికి అవకాశం ఉంటుంది. ఈ ప్రదేశంలో డోరు ఏర్పాటు చేయొచ్చు అంటే ఎట్టి పరిస్థితుల్లో ఏర్పాటు చేయకూడదు. ఈ డోరు ఉండేటువంటి లక్షణాలు ఏవైతే ఉంటాయో, ఎక్కువగా కూడా ఆస్తి నష్టం కలిగించడము, అగ్ని ప్రమాదాలను కలిగించడము, వాహన ప్రమాదాలను కలిగించడము, అనుకోని విధంగా తీరని నష్టాన్ని కలిగించడము ఈ ద్వారం యొక్క లక్షణాలు. అపార్ట్మెంట్స్ కావచ్చు, ఇళ్ళకు కావచ్చు, ఆఫీసెస్ కావచ్చు, ఎక్కడైనా సరే ఈ ద్వారం ఉంది అంటే విద్యుత్ సమస్యలు, షార్ట్ సర్క్యూట్స్ ఎక్కువగా జరగడానికి పాసిబిలిటీస్ ఉండడానికి అవకాశం ఉంటుంది. చాలా కేస్ స్టడీస్లో నేను అబ్జర్వ్ చేసినటువంటి అంశం ఏంటంటే, చాలామంది జీవితంలో అన్ని కోల్పోయి వైరాగ్యం చెంది ఇంటిని వదిలిపెట్టి వెళ్ళిపోవడానికి అవకాశం అనేది ఉంటుంది ఈ ద్వారం ద్వారా. అదేవిధంగా కొంతమంది జీవితంలో అన్ని కోల్పోయి ఆత్మహత్యలు చేసుకున్నటువంటి సందర్భాలు కూడా నేను అబ్జర్వ్ చేయడం జరిగింది. అనుకోకుండా నష్టాలు కలగడము, వాటి వల్ల ఆత్మహత్యలు చేసుకోవడం, రీసెంట్గా కూడా ఒక 2-3 కేస్ స్టడీస్ సంబంధించి నేను ఈ శిఖి అనేటువంటి పదదేవతలో ద్వారం ఉండడం ద్వారా అబ్జర్వ్ చేసినటువంటి సందర్భము. మిగిలినటువంటి ఇంకొన్ని అంశాలు కూడా ఉండొచ్చు, వాటికి సంబంధించి కూడా దోహదపడవచ్చు. కానీ ఈ శిఖి అనేటువంటి దేవత ప్లేస్లో ద్వారం ఉండడం వల్ల నష్టము, నష్టం ద్వారా ఆత్మహత్య దాకా ప్రేరేపించినటువంటి సందర్భాలు. ఓవరాల్గా మీకు ఈ వీడియోలో ఈశాన్యం దిశకు సంబంధించినటువంటి లక్షణాలు, ఈశాన్యంలో ఉండేటువంటి దేవతలు వారి యొక్క లక్షణాలు, ద్వారాలకు సంబంధించి అన్నీ కూడా మీకు డౌట్స్ క్లారిఫై అయ్యాయని చెప్పేసి నేను అనుకుంటున్నాను. మిగిలినటువంటి దిశలకు సంబంధించి, ద్వారాలకు సంబంధించి అన్నిటి గురించి రాబోయేటువంటి వీడియోలో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాము. థ్యాంక్ యూ.